ప్రియమైన విద్యార్థిని విద్యార్థులు, ఈరోజు మనం దహనం అనే ప్రక్రియ గురించి తెలుసుకుందాం. మరి ఏ వస్తువుని మండించబోతున్నాం మనం ఇక్కడ? చక్కెరను మండించబోతున్నాం. చక్కెర అనేది ఒక కార్బోహైడ్రేట్, మీకు తెలుసు కదా. మరి ఈ కార్బోహైడ్రేట్ అనేది దేంతో నిర్మితమై ఉంటుంది? గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్ అణువులతో నిర్మితం. మరి చక్కెరను మండిస్తే ఏం జరుగుతుందో తెలుసా మీకు? చూద్దామా. మరి ఈ వీడియోలో మా విద్యార్థులు చక్కెరను మండించి ఏ పదార్థాలు ఏర్పడతాయో గమనిస్తున్నారు. దానికి కావాల్సిన వస్తువులు మీరు చూసినట్టయితే అగ్గిపెట్టి మండించడానికి బర్నర్, టెస్ట్ ట్యూబ్లు, చక్కెర, బీకర్, సున్నపు నీరు, సున్నాన్ని నీటిలో కలిపి ఉంచడం జరిగింది, అలాగే స్టాండ్. ఇప్పుడు ఒక టెస్ట్ ట్యూబ్లో, ఒక పరీక్ష నాళికలో చక్కెరని తీసుకుంటున్నారు. ఆ పరీక్ష నాళికని పట్టుకోవడం జరిగింది. పరీక్ష నాళికకి గట్టిగా రబ్బర్ బ్రీడాతో ముయ్యడం జరిగింది. ఆ రబ్బర్ బ్రీడాకి ఒక పైప్ని మనం ఇక్కడ డెలివరీ ట్యూబ్, వాయువాహక నాళంగా ఏం తీసుకున్నాం ఇక్కడ? ప్లాస్టిక్ పైప్ తీసుకున్నాను. ఆ పైప్ని చక్కెర ఉన్న ట్యూబ్ నుంచి మరి ఇప్పుడు ఇంకొక పరీక్ష నాళికలో ఏం తీసుకున్నాం ఇక్కడ? సున్నపు తేటని తీసుకున్నాం. సున్నపు తేట అంటే సున్నాన్ని నీటిలో కలిపిన తర్వాత కాసేపు అలాగే కదలకుండా ఉంచి పై పైన ఉన్న పేరుకున్న నీటిని మాత్రమే నేను ఈ రెండవ పరీక్ష నాళికలో తీసుకుని ఈ వాయువాహక నాళాన్ని దీంట్లోకి, అంటే ఇందులోంచి ఏమైనా ఏర్పడితే కనుక అది ఈ పరీక్ష నాళికలోకి వచ్చే ఏర్పాటు చేస్తున్నాను. అలా రబ్బరు బిరడా కూడా గట్టిగా పెట్టబడి ఉంది ఇక్కడ, మీరు గమనించవచ్చు. ఇప్పుడు ఈ మొదటి పరీక్ష నాళికలో ఉన్న చక్కెరని మనం వేడి చేయాలి, మండించాలి, దహనం చెందించాలి. ఏం జరుగుతుందో పరిశీలిద్దాం. మరి ఇప్పుడు పరీక్ష నాళికలో మీకేమైనా పొగ లాంటిది కనిపిస్తుందా? చక్కెర ఏ రంగులోకి మారుతుంది? చక్కెర మండడానికి ఉష్ణాన్ని మనం ఎక్కడ నుంచి అందిస్తున్నాము? చక్కెరని బాగా అలాగే ఎక్కువసేపు వేడి చేస్తే ఏమవుతుందో పరిశీలిద్దాం. ఇక్కడ ఈ పరీక్ష నాళికలో మనకి మనము సున్నపు తేటని పోసాం చూడండి. దీని కలర్ ఎట్లా ఉందో ప్రస్తుతం పరిశీలించండి. తర్వాత వాయు అంటే ఇక్కడ ఏర్పడినవి ఇందులోకి వెళ్ళిన తర్వాత ఏ విధంగా మారుతుందో చూద్దాం మనం. బాగా మండించడం వల్ల చక్కెర ఏ విధంగా మారింది? నల్లగా అయిపోయింది. ఇక్కడ దీంట్లో చూడండి, ఇందులో మనకి నీటి ఆవిరి కనపడుతుంది. అదేవిధంగా ఇది మండటం వల్ల గాలి ఏర్పడుతుంది. ఆ గాలి చూడండి, ఈ నీటిలోకి వచ్చినప్పుడు బుడగలు ఏ విధంగా వస్తున్నాయి. ఇందులో ఉన్న సున్నపు తేట కూడా చూడండి, దాని రంగు మారిందా లేదా? ఎలా మారింది? కాస్త తెల్లగా పాలలాగా మారింది కదా. అలా సున్నపు తేటను తెల్లగా పాలలా మార్చే వాయువు ఏంటి చూడండి, ఇప్పుడు ఇంకా బాగా కనిపిస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ వాయువు. అంటే ఇక్కడ నీటి ఆవిరి కనిపిస్తుంది, దీంట్లో ఇక్కడ సున్నపు తేటలాగా తెల్లగా పాలలాగా మారింది. అంటే మనకి ఇక్కడ ఏమేమి ఏర్పడినట్టు? ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ వాయువు, నీరు ఏర్పడింది. అంతేకాకుండా పరీక్ష నాళికలో మనం ఇక్కడ మొదటి పరీక్ష నాళికలో వేలు పెట్టి చూసినట్లయితే కాస్త వేడిగా కూడా అనిపిస్తుంది అన్నమాట, ఉష్ణం కూడా వెలువడుతుంది. ఈ మూడు పదార్థాలు ఏర్పడతాయి. మరి ఈ మూడు పదార్థాలు ఇంకేదైనా మన జీవక్రియల్లో ఏర్పడతాయా? ఎస్, దేంట్లో ఏర్పడతాయి? శ్వాసక్రియలో ఏర్పడతాయి. అవునా? మరి శ్వాసక్రియకి ఈ దహనక్రియకి ఏమైనా సంబంధం ఉందా? అంటే రెండిట్లో ఒకే రకమైన పదార్థాలు, అక్కడ గ్లూకోజ్ మండించబడుతుంది, ఇక్కడ గ్లూకోజ్ మండించబడుతుంది, కానీ అక్కడ మన శరీరంలోని కణాలు లో గ్లూకోజ్ మండించబడడానికి మనం బయట నుంచి శక్తి అందించట్లేదు, కానీ ఇక్కడ మనమే బయట నుంచి శక్తిని అందిస్తున్నాం. అలాగే కణాలలో నీటి సమక్షంలో అక్కడ గ్లూకోజ్ మండించబడుతుంది, దాని నుంచి శక్తి విడుదలవుతుంది. కానీ ఇక్కడ నీరు ఉంటే ఆ షుగర్ అనేది మండటం, చక్కెర అనేది మండటం జరగదు. అవునా? అలాగే ఇక్కడ చక్కెర ఏ విధంగా మారిపోయింది? ఎక్కువ మండిస్తే నల్లగా మారిపోయింది. అవునా? అదే మరి మన శరీరంలోని కణాల్లో ఆ విధంగా జరుగుతుందా? జరగదు. శక్తి విడుదల కూడా నెమ్మదిగా అంచెల వారీగా విడుదలవుతుంది శ్వాసక్రియలు, ఇక్కడ మాత్రం ఒకేసారి విడుదలవుతుంది. ఓకేనా పిల్లలు, గమనించారు కదా ఏమేమి విడుదలవుతాయో చక్కెరని మండిస్తే?
మీరు కూడా ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ విల్ మీట్ యూ అగైన్ విత్ అనదర్ టాపిక్. అంటిల్ దెన్, బాయ్.